నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. అద్దంకి నియోజకవర్గంలో 2016 జూన్ నుంచి ఇప్పటి వరకు సుమారు 2100 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి రూపంలో సుమారు 15 కోట్ల రూపాయలు అందజేశారని, ముఖ్యమంత్రి సహాయనిధి రూపంలో వారికి సహాయం చేశారు అంటే ముఖ్యమంత్రి దయతోనే అని అద్దంకి శాసన సభ్యులు కొట్టిపడి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గంలో మొత్తం 356 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద 1,49,00,000 రూపాయల విలువ కలిగిన చెక్కులు మంజూరు కాగా, శనివారం అద్దంకి R&B బంగ్లాలో పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రవికుమార్ హాజరయ్యారు. ఒంగోలు RDO కమ్మ శ్రీనివాసరావు అధ్యక్షతలో జరిగిన కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే రవికుమార్, నగర పంచాయతీ చైర్పర్సన్ పరిమి దయామణి, RDO శ్రీనివాసరావు, గ్రామ సర్పంచులు, MPTC సభ్యులు కలిసి 356 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద మంజూరు అయిన చెక్కులు మరియు 10 LOC ధృవపత్రాలు పంపిణీ చేశారు. పంపిణీ అనంతరం ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీలో ఆంధ్రప్రదేశ్లో అద్దంకి 3వ స్థానంలో ఉందని, అద్దంకి నియోజకవర్గం నుంచి ఎటువంటి పనులు చేయించుకుని రావాలన్నా ముఖ్యమంత్రి వెంటనే స్పందించి చేసి పెడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 100,000 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 100,000 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అన్నారు. 10,000 నుండి 15,00,000 వరకు ముఖ్యమంత్రి సహాయనిధి ఇవ్వడం జరిగిందని రవికుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఎంత కష్టపడి పనిచేస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారని, నమ్ముకున్న వారే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిట్టనిలువుగా ముంచివేశారని రవికుమార్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం చివరి వరకు పార్లమెంట్ లో ఎంపీలు పోరాటం చేయడం జరిగిందన్నారు. దాదాపు ఇప్పటిదాకా మనం జూన్ నెలలో 2016 జూన్ ఆగస్టులో స్టార్ట్ చేసాం ఈ సహాయనిధి కార్యక్రమం చేయటము. దాదాపు ఇప్పటికీ 19 నెలలు అయింది. 19 నెలల్లో 2100 మందికి మనం సహాయం చేసాం. రోజుకి దాదాపు 6 ఇచ్చాం మనం. ప్రతిరోజు కూడా 6 మనం సహాయం చేయగలిగాం ముఖ్యమంత్రి గారి ద్వారా. ఇంత పెద్ద ఎత్తున మనం సహాయం చేయగలిగామంటే ముఖ్యమంత్రి గారి దయవల్లే మనం చేయగలిగామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే నేను మొదట్లో వెళ్ళినప్పుడు ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని చెప్పులు ఆయన దగ్గర రాయించుకోవాలి, ఇంతమందికి సహాయం ఇది కావాలని. కానీ కింద ఆఫీసులో చెప్పారన్నమాట, రవి వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే అర్థం కాన్ఫిడెన్స్ ఇవి తీసుకొని ముందు మీరు రెడీ చేసి పెట్టండి, నాకు ఖాళీగా ఉన్నప్పుడల్లా సంతకం పెడతానని చెప్పన్నారు. అందుకనే ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా ఆఫీసులో అర్థం కాన్ఫిడెన్స్ ఇవ్వాలనే ఇమీడియట్గా క్లియర్ చేసి మన చేతికి పంపించి తర్వాత ముఖ్యమంత్రి గారి సంతకం పెట్టించుకునేవాళ్ళు. అందుకనే మనం ఇంత పెద్ద ఎత్తున రోజుకు 6 నుంచి 7 మందికి సహాయం చేయగలిగామంటే, 19 నెలల్లో 2100 మందికి సహాయం చేయగలిగామంటే ముఖ్యమంత్రి గారు మన వెనక ఉండి ఉండబట్టే మనం చేయగలిగాం అన్నమాట. అదేవిధంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన దాకా వచ్చిన తర్వాత ఇప్పటికీ 100,000 మందికి చేశారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 100,000 మందికి 4 సంవత్సరాల్లో సహాయం చేసిన ప్రభుత్వం ఏదంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ జబ్బు ఆ జబ్బులు లేదు. 10,000 దగ్గర నుంచి ఇప్పటిదాకా 15 లక్షలు 16 లక్షల దాకా కూడా ముఖ్యమంత్రి సహాయం నుంచి ఇవ్వటం జరిగింది. నేనైతే ఒక 4-5 కేసులు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటే కనుక రాంపూరు, అదేవిధంగా పౌడిపాడు, ఇంకా ఎక్కడో 2-3 చాట్ల ఊరు పొంగులూరు ఇట్లాంటి చాట అయితే 10 నుంచి 12 లక్షలు 15 లక్షలు కూడా ఇప్పించాం అన్నారు ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి. ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడతా ఉన్నారో జరిగిన సంగతులు అన్నీ కూడా మనం రోజు టీవీలో కానీ చూస్తూ ఉన్నాం. మనం మన రాక ఎవరైతే నమ్ముకొని మనం ఉన్నామో వాళ్ళందరూ కూడా మనం మోసం చేయడం జరిగింది. లాస్ట్ పార్లమెంట్ సెక్షన్ దాకా కూడా ఎదురు చూసాం మన రాష్ట్రానికి రావాల్సిన ఏదన్నా రైల్వే జోన్ కానీ లోటు బడ్జెట్ కానీ, అదేవిధంగా ఇంకా చాలా రకమైన సమస్యలు, యూనివర్సిటీలు ఏదైతే విభజన సమయంలో ఒప్పుకున్నారో అవన్నీ కూడా ఇస్తారని చెప్పి ఎదురు చూసాం. కానీ 4 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత మొన్న బడ్జెట్లో కూడా మనకు మోసం చేయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళి మరొకసారి ప్రధానమంత్రి కలిసి ఎన్నిసార్లు వినిపించినా సరే రాష్ట్రాన్ని పదే పదే ఏదో మనసులో దృష్టిలో పెట్టుకొని పదే పదే మోసం చేస్తే ఇక తప్పని పరిస్థితుల్లో మనం కూడా బయటకు వచ్చి పోరాడుతున్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ రోజు విభజన సమయంలో మనకి ఇచ్చిన హామీల కోసమే పోరాడుతున్నాం, కానీ వేరే అదంగా మనం ఎక్కడ కూడా అడగట్లేదని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కానీ మనందరం కూడా పదే పదే చెప్తా ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు రావాల్సిన నిధులన్నీ కూడా తప్పకుండా తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికోసం ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మనందరం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా వెనుకుండి ఆయనకు సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ, మీరు ఒకసారి గమనిస్తే నిన్న ముఖ్యమంత్రి గారు సైకిల్ ర్యాలీ చేస్తూ ఉన్నారు. కానీ కేంద్రానికి మాత్రం కనికరం లేదు. నిన్న ఎవరో చదువుకునే అమ్మాయి వచ్చి, ఉద్యోగం చేసుకునే అమ్మాయి వచ్చి నేను మీ అసెంబ్లీ కడుతున్నానంటే అమ్మాయి 5 లక్షల రూపాయలు చెక్కు తీసుకొచ్చి చెల్లిందంట. వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గతంలో 2100 కుటుంబాలకి మరి చెక్కులను ఇవ్వడం జరిగింది.
చెప్పారు. దీనికి మన ఎమ్మెల్యే గారి కృషి ఎంతో ఉంది. కృషి వల్లనే మన నియోజకవర్గం మొత్తం కూడా చాలా డెవలప్ అయింది ఈ 2 సంవత్సరాల్లో. ఇంకా ఇలాగే మనందరం కూడా కలిసికట్టుగా ఉంటే ఇంకా బాగా డెవలప్ అవుతుందని సర్వముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఇందుకు మరి ఎమ్మెల్యే గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి అద్దంకి నియోజకవర్గం నుంచి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేద ప్రజలందరికీ ఈ సీఎం ఫండ్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంతోమంది మరి డబ్బులు లేవని ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. సీఎం ఫండ్స్ వస్తాయి, ఎమ్మెల్యే గారు ఉన్నారనే ధైర్యంతో చిన్న వైద్యానికి కూడా వెళ్ళి మనకి అవసరమైనటువంటి వైద్యం తీసుకుంటున్నాము. అందుకు ఎమ్మెల్యే గారికి మరి ముఖ్యంగా కృతజ్ఞతలు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు పార్లమెంటులోని పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా వారికి సంఘీభావంగా అద్దంకి పట్టణంలోని స్థానిక బంగారులో వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశేష కరటయ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు శనివారం ప్రారంభం కాగా దీక్షలను విశేష కరటయ్య ప్రారంభించారు. దీక్షలో జ్యోతి హనుమంతరావు, పివి కృష్ణారెడ్డి, నరేంద్ర మాదిగ పలువురు కూర్చోగా వారికి పలువురు సంఘీభావం తెలిపారు. దీక్షల ప్రారంభం అనంతరం మీడియాతో కరటయ్య మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోగా వారికి సంఘీభావంగా అద్దంకి నియోజకవర్గంలోని మండల కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలని, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష ముగిసే వరకు అద్దంకిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని కరటయ్య తెలిపారు. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి 73 ఏళ్ల వయసులో ఆరోగ్యం సహకరించకపోయినా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం అనేది సామాన్య విషయం కాదని కరటయ్య చెప్పారు. తన ఆరోగ్యం క్షీణించినా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూనే ఉంటారని మేకపాటి చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయించి ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తుందని చంద్రబాబు 4 సంవత్సరాలు మోదీ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని కరటయ్య పేర్కొన్నారు. పార్లమెంట్లో చివరి సమావేశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం విభజన సందర్భంలో ఇచ్చినటువంటి హామీలను ఏది కూడా అమలుపరచకుండా మరి ముఖ్యంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఇది మన ప్రజల హక్కుగా భావించి అందరూ కూడా డిమాండ్ చేసిన విషయం మేము అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో విధాలుగా పోరాటం జరిగింది. రాష్ట్రాల పూజ చేశాం, పనులు నిర్వహించాం, యువపేరి కార్యక్రమం నిర్వహించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టారు. ఇవన్నీ కూడా మనం తెలుసు. ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, ఎంత ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేసినా కూడా మరి వాళ్ళు ఏం పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా ఈ రోజున చివరి సమావేశాల్లో కూడా దీని గురించి కనుక పట్టించుకోకపోతే మీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ విధంగా మరి ఆయన ప్రకటించడంతో పాటు మా 5 ఎంపీలు మరి చివరి దాకా పోరాడి చివరిలో కూడా చివరి రోజున కూడా కనుక వాళ్ళు ఈ విధంగా సభ ఆయుధేసే పని అయితే తప్పనిసరిగా మేము ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం అని చెప్పి ప్రకటించడం జరిగింది. ప్రకటించడానికి అనుగుణంగానే నేను సాయంకాలం మరి పార్లమెంట్ నిర్వహించ వాయిదా పడిన వెంటనే మన ఎంపీలందరి చేత కూడా ఆంధ్రభవన్లో సర్వలేకంగా మరి ఆమరణ నిరాహార దీక్ష చేయటం జరుగుతుందనే విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. మరి మన ఎంపీలు మరి అంత కూడా ఎంత పెద్దపడైనా వయోవృద్ధైన అంటే మన 75 ఏళ్ల వయసు మన ఎంపీ రాజమోహన్ రెడ్డి గారు ఆయన కూడా కూర్చున్నాడు. ఆయన కూర్చొని ఆయన కూడా మరి రాత్రికే ఆయనకి ఆరోగ్యం దెబ్బతిన్నా కూడా లెక్క చేయకుండా ఏమైనా సరే రాష్ట్ర ప్రజల హక్కు కోసం పోరాడతారని చెప్పి ప్రకటన చేయటం మరి ఎంత కూడా అభినందనీయులు. మన అధ్యక్షుడి ఆదేశాల మేరకు నేను ప్రాణత్యాగానికి ఆయన సిద్ధమని చెప్పని చెప్పడం చాలా అందరూ కూడా ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపు తప్పి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి అద్దంకి మండలం తిమ్మైపాలెం గ్రామం వద్ద ఉన్న ఇడకపట్టిల ప్రాంతంలో జరిగింది. ఇంకొల్లుకు చెందిన షేక్ రోషన్ తరసలో ఉంటున్నాడు. రోషన్ దివ్యంగా పింఛన్ కోసం ఇంకొల్లు వెళ్లి తీసుకుని వస్తున్నాడు. ఖమ్మం దగ్గర తండాకు చెందిన రమావతి మల్లికార్జున్ నాయక్ దర్శలో ఉంటున్నాడు. వీరిద్దరూ
టీడీసీ చదువుతున్నారు. శుక్రవారం రాత్రి వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై దర్శి వెళ్తూ ఉండగా తిమ్మాయిపాలెం గ్రామం వద్ద ఉన్న ఇటుక బట్టీల నందు ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టడంతో మల్లికార్జున్ నాయకు తీవ్ర గాయాలు కాగా రోషన్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి గాయాలు అయిన నాయకును అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుబ్బరాజు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అలాగే శుక్రవారం రాత్రి రామయ్యపాలెం ఇటుక బట్టీల ప్రాంతం వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పక ఇద్దరికి గాయాలు అయ్యాయి. వీరిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అద్దంకిని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ అద్దంకి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అద్దంకి బంగ్లారూలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 7వ రోజుకు చేరాయి. 7వ రోజు దీక్షలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పంచాంగ్ల రమేష్, న్యాయవాది సుబ్బారావు, ఆప్ పార్టీ నాయకులు నరసింహారావు పలువురు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ అద్దంకి రెవెన్యూ డివిజన్ గా ప్రకటించి నామ్ రోడ్డు విస్తరణ పనులు సక్రమంగా చేయాలని కోరుతూ అద్దంకి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 1వ నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టగా శనివారం పలువురు న్యాయవాదుల దీక్షలో కూర్చున్నారని, అద్దంకిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం వలన పాస్ పుస్తకాలు, జనన మరణ సర్టిఫికేట్లు తీసుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. ఇప్పుడు పాస్ పుస్తకం కోసం ఒంగోలు చుట్టూ తిరుగుతూ ఉంటున్నారని, అదే అద్దంకిలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేస్తే రైతులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని సుబ్బారావు తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల్లో అవకతవకల వలన అద్దంకిలో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు విస్తరణ పనులు కూడా వేగవంతంగా చేయించాలని సుబ్బారావు కోరారు. అదే విధంగా నామ్ రోడ్డు పనులు తొందరగా పూర్తి చేయాలని కోరుతూ అద్దంకి అభివృద్ధి కమిటీ తరఫున 1వ తారీఖు నుంచి నిరవధిక నిరాహార దీక్షలు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈరోజు కొంతమంది లాయర్లు కూర్చున్నాము. ముఖ్యంగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంలో ప్రయోజనం ఏంటంటే మనకి ఇక్కడ తహసీల్దార్ గారు ఆఫీస్ ఉంది. అద్దంకి ఎప్పుడో అంతకుముందు 1978 అద్దంకి తహసీల్దార్ వ్యవస్థగా ఉన్నప్పుడే ఉంది. తర్వాత మండలం అయింది. 50,000 జనాభా దాటింది. చుట్టుపక్కల గ్రామాలతో పోలిస్తే 25 గ్రామాల దాకా ఉన్నాయి అద్దంకి మండలంలో. కాబట్టి మనం అనేక పనుల నిమిత్తం పట్టాదారు పాస్బుక్లు కావాలన్నా, పిల్లలకి స్కూల్ సర్టిఫికేట్లు లేట్ ఎంట్రీ కావాలన్నా చాలా విషయాల్లో మనం ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళే పని లేకుండా అద్దంకిలో ఆర్డీఓ ఆఫీస్ ఏర్పాటు చేస్తే మనకి చాలా సులభతరం అవుతుంది. అదేవిధంగా నామ్ ఎక్స్ప్రెస్ హైవే ఈరోజు అవకతవకల వల్ల అద్దంకిలో సరిగా విస్తరించకపోవడంలో చాలా ప్రమాదం జరుగుతున్నాయి. కాబట్టి ఈ పనులు కూడా తొందరగా కావాలని కోరుకుంటూ ఇదంతా కూడా ప్రజల అవసరార్థం, ప్రజల సంక్షేమం కోసం మేము అడుగుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రెండు డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 7వ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ సంఘీభావం తెలుపుతుంది. అసలు అద్దంకి రెవెన్యూ డివిజను కంపల్సరిగా కావాలి. ఎందుకంటే అద్దంకి జనాభా 50,000 మంది పైగా ఉన్నారు. ఏ చిన్న విషయానికైనా ప్రతిదానికి రెవెన్యూ డివిజన్కి వెళ్ళాలంటే ఒంగోలు వెళ్లాల్సి ఉంది. అదే మనకే రెవెన్యూ డివిజన్ ఇచ్చే పని అయితే టైము మరియు అన్ని కలిసి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ శుక్రవారం రాత్రి అద్దంకి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించగా కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసెచ్ గరడయ్య, ఆయన తనయుడు కృష్ణ చైతన్య హాజరై చేతులు కొవ్వొత్తులు పట్టుకుని పార్టీ కార్యాలయం నుండి బంగారెడ్డి వరకు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. వారితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసెచ్ గరడయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు గత 12 రోజుల నుంచి ఢిల్లీ పార్లమెంటులో ఆందోళన చేస్తూ అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వగా వాయిదా వేస్తూనే వస్తున్నారని, అవిశ్వాస తీర్మానం చర్చకు తీసుకుని రాకపోవడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ 5 ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగిందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా మొండి వైఖరిని వదిలి వారి ఎంపీల చేత రాజీనామాలు చేయించి ఢిల్లీలో ఆందోళన చేయాలని గరడయ్య తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటారన్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కాలక్షేపం చేసి వచ్చారే కానీ చేసింది ఏమీ లేదని గరడయ్య మండిపడ్డారు. ఈనాడు మన పార్లమెంటు సభ్యులందరూ కూడా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి ఈ చివరి రోజున ముందుగానే తెలియజేయడం జరిగింది. ఏపీ భవన్లో
నిరాహార దీక్షలు చేపడతాం. ఆ మరణ నిరాహార దీక్షలు పార్లమెంట్ సభ్యులు మొదలుపెట్టారు. వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఈ రోజు నుంచి ప్రతి నియోజకవర్గంలోనూ మరి ఈ రోజున కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ వారికి సంఘీభావంగా తెలుపుతూ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరాన్ని ప్రజలకు తెలియజెప్పాలి. గత 4 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తూ ఉంది. మనం యోగ్యులు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు మరి నిరాహారి ఆమరణ నిరాహారి కూడా చెప్పండి సంగతి కూడా తెలుసు. మరి గత మరి 4 నెలల నుంచి కూడా ముఖ్యంగా ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నుంచి కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మరి రోజు రోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. వీడు కనుక మా హక్కుని కాలు రాసేపటిదాకి తప్పనిసరిగా సాధించేందుకు మేము నిరంతరం పోరాటం చూస్తూనే ఉంటాము. ప్రత్యేక కూడా సాధించేంత వరకు కూడా మనం నిద్రపోమని చెప్పని ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ మధ్యలో చాలా పరిణామాలు వస్తుంది. కోర్సువాడ మండలం మేదరమెట్ల గ్రామంలో దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు దార్ల ఆంజనేయులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు వంటి న్యాయస్థానం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నీరుగార్చి రాజ్యాంగ సవరణలు చేయడం బాధాకరమని అన్నారు. ఇది ముమ్మాటికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దోషులకే శిక్షలు పడ్డాయని, రాజ్యాంగాన్ని సవరించడం అంటే దళితుల హక్కులకు భంగం కలిగించడమేనని ఆయన తెలియజేశారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తమ తీర్పుపై పునఃసమీక్షించుకోవాలని ఆంజనేయులు కోరారు. బహిష్కరణలు అయితేనేమి, విలువేతలు అయితేనేమి, అనేక రకాల రూపాల్లో దళితులపై దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నా దానికి మాకు ఒక కవచంలాగా ఈ దేశంలో దళితులు బ్రతకడానికి అట్రాసిటీ యాక్ట్ వచ్చిన తర్వాత కొంచెం ధైర్యంగా బ్రతికేటటువంటి పరిస్థితి, దళితులు ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం జీవించడానికి ఉపయోగపడినటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఎత్తుగడతోటి ఈ ప్రభుత్వాలు నడిచే క్రమంలో సుప్రీంకోర్టు అట్రాసిటీ యాక్ట్ పెట్టిన తర్వాత వెంటనే అరెస్ట్ చేయొద్దు, విచారించి అరెస్ట్ చేయండి అని చెప్పి ఎవరైతే దోషులు ఉండారో వాళ్ళు తప్పించుకునేదానికి అవకాశం ఇచ్చినటువంటి విధంగా ఈ చట్టం సడలింపు ఉంది. కాబట్టి దీన్ని మరలా సుప్రీంకోర్టు పునఃసమీక్షించి ఈ చట్టాన్ని యథావిధిగా ఉంచాలని, అప్పుడే దళితులు ఆత్మాభిమానంతో ధైర్యంతో ఈ దేశంలో బ్రతికేదానికి అవకాశం ఉంది, లేదంటే చట్టం ఎప్పుడైతే నీరుగార్చే పరిస్థితి వచ్చిందో సుప్రీంకోర్టు ద్వారా ఇంకా అల్లరిముకులు లేదా ఎస్ఎస్ సుందర్తో సమాప్తం. నమస్కారం.